అనంతపురం జిల్లా తలపుల మండలంలోని చేనేత కార్మికులకు సీఎం నిధి నుంచి డబ్బు వేయడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాండ్ మూడు రోడ్ల కోడల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, శంకర్, కులశేఖర్ రెడ్డి మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు. వసతి సౌకర్యం రూపంలో రకరకాల విధంగా రైతన్నకు రైతు భరోసా కార్యక్రమంలో ప్రతి రూపంలో పేదవాడికి ఏ కార్యక్రమం ఏ ఇబ్బంది పడినా కూడా ఆరోగ్యం ఇబ్బంది పడితే ఆరోగ్యశ్రీ రూపంలో ప్రతి రూపంలో ఏదో విధంగా ఆయన ఆర్థిక సహాయం రైతులకి పేదలకి చేస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పది కాలాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడవాలని, ఇలాంటి నాయకత్వం కింద నడుస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నామని. ఈ రోజు కాకుండా గతం సంవత్సరం మనకు గవర్నమెంట్ ఫామ్ అయితేనట్టే కూడా వీళ్ళకి 24,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రెండో విడత కూడా ఇంకొక 6 నెలలు టైం ఉంది. కానీ ఈ యొక్క లాక్డౌన్ కారణంగా చాలా నేతలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో 6 నెలలు ముందుగా కూడా, కానీ ఇచ్చిన టయానికి ఎవరైనా రాజకీయ నాయకులు చేసే పరిస్థితి లేదు. అలాంటిది 6 నెలలు ముందుగా అడ్వాన్స్గా ఈరోజు 24,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో అప్పుడే చేరిపోయినాయి. కాబట్టి ఇంతటి నేతను మనం అందరం కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటే మన హృదయాలు నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీ నేతల కమిటీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉత్తమమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది.